గవర్నర్ ప్రసంగం మీదే మాట్లాడుతున్నాం. బా మీకు కూడా మధ్యలో సలహాలు ఇచ్చే కార్యక్రమం చేస్తున్నాం. అట్లాగే మీటింగ్ లో మాట్లాడితే మీరు ఉండరని ఇక్కడ మాట్లాడుతున్నాము. మీటింగ్ లో మాట్లాడితే మీకు సలహాలు ఇవ్వడానికి ఇక్కడ ఉండమని మేము మీకు మాట్లాడుతున్నాం. అధ్యక్ష వారిని కొద్దిగా కంట్రోల్ చేయాల్సి ప్లీజ్. అధ్యక్ష నేను ఇది ఎలా ఉందంటే, అధ్యక్ష నాకు ఒకటి గుర్తొస్తుంది. అధ్యక్ష వారు చెప్తుంటే ఏంటంటే, మొన్న ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారిని ఎయిర్పోర్ట్ లో చెక్ చేశారట. పోలీసులు అటు ఇటు పెట్టి చెక్ చేసి ఆయన ఇట్లా నుంచోబెట్టి చెక్ చేశారని పాపం వారందరూ బాధపడుతున్నారు. వారు ఏమంటున్నారంటే, అధ్యక్ష మా చంద్రబాబు నాయుడు గారిని చెక్ చేస్తారా? ఏమిటి మా చంద్రబాబు నాయుడు గారు అసలు రాష్ట్రంలోనే దేశంలోనే గొప్పవారు, వారిని మీరు ఎందుకు చెక్ చేస్తున్నారు అనేటువంటి మాట మాట్లాడతారు అధ్యక్ష. అయితే అధ్యక్ష ఇక్కడ నేనేమి చెప్పదలుచుకున్నానంటే, ఇప్పుడు నాకు వీళ్ళందరినీ చూస్తుంటే ఒకటి గుర్తొస్తుందన్న అధ్యక్ష, పరమానంద శిష్యులు గుర్తొస్తున్నారు అధ్యక్ష. పరమానంద శిష్యులు కూడా ఇలాగే వ్యవహరిస్తారు. పరమానందయ్య గారికి 12 మంది శిష్యులు ఉన్నారు అధ్యక్ష, కానీ నారానంద స్వామి వారికి 24 మంది శిష్యులు ఉన్నారు అధ్యక్ష. వీరి పరిస్థితి ఏమిటో అంటే, కన్ఫైడ్ అవ్వండి అధ్యక్ష, కన్ఫైడ్ రైట్ ప్లీజ్. ఏం అధ్యక్ష మధ్యలో అడ్డం వస్తే వినండి అధ్యక్ష. అధ్యక్ష మీ ద్వారా వారికి మనం చేస్తున్నాను. ప్లీజ్ ప్లీజ్. సార్ ఆయన పేరేంటో రామకృష్ణ గారికి అవకాశం ఉండదు అధ్యక్ష, నేను చెప్తాను సమాధానం. వారు అలా మాట్లాడుతుంటే ఏం చెప్తాం? నా వైపు తిరిగి మాట్లాడుతుంటే రామకృష్ణ గారు ఏం చెప్తాం చెప్పండి. మీకు మీసాలు బాగా ఉన్నాయని మీరు గట్టిగా మాట్లాడితే నేను భయపడతానా? ఏం చెప్పండి సార్ అధ్యక్ష. వారు డైరెక్ట్ గా నాతోనే మాట్లాడుతున్నారు. కూర్చోండి, మాట్లాడతారు అధ్యక్ష. వారు రామకృష్ణ గారు డైరెక్ట్ గా నాతోనే మాట్లాడుతారు. ఆయన చూస్తే నాకు భయం వేస్తుంది. ఆయన మీసాలు అయి ఉన్నాయి. మీరు ఆయన డైరెక్ట్ గా కాదు ఆయనతో మాట్లాడమని అధ్యక్ష, వారిని కూర్చోబెట్టిన అధ్యక్ష. నా ప్లీజ్ రాంబాబు గారు అధ్యక్ష, యూ షుడ్ కన్ఫైడ్ ది సబ్జెక్ట్ ప్లీజ్. కన్ఫైడ్ ది గవర్నర్స్ అడ్రస్. ఓకే అధ్యక్ష, నేను చెప్పాలనుకుంది 2 మాటలు. వారు నేను చెప్పని ఇట్లా మధ్యలో ఆ సబ్జెక్ట్ చెప్తుంటే మధ్యలో వచ్చి మా గురించి చెప్పండి అన్నట్టుగా మాట్లాడుతున్నారు అధ్యక్ష. అది ప్రాబ్లం ఇక్కడ. మేము సబ్జెక్ట్ లోకి వెళ్తుంటే కాదు మా గురించి చెప్పండి అని మధ్యలో అడ్డం వస్తున్నారు. అది నా బాధ. నేను ఎందుకు చెప్తానంటే, అధ్యక్ష బలరాం కృష్ణమూర్తి గారు కూర్చోండి, మాట్లాడతారు పరమానందే. అధ్యక్ష పరమానందయ శిష్యులు నారానందయ శిష్యులు బలరాం కృష్ణమూర్తి గారు చెప్పండి. ఒక్క నిమిషం రమ్మ రాంబాబు గారు, ఒక్క నిమిషం. ఒక్క నిమిషం. ఇప్పుడు మాట మాట్లాడితే హెకిలి గారు ఇదంత మంచి సభా సంప్రదాయం కాదు. మీరు ప్లీజ్, నాకుంది సభలో మాట్లాడే హక్కు నాకుంది. స్పీకర్ గారు పర్మిషన్ ఇచ్చారు, మీరెవరు మాట్లాడారు సార్? ఇప్పుడు దాన్ని ఇట్టుకున్నా అట్టుకున్నా ఊర కించిపరిచే విధంగా మాట్లాడుకొని బయట ఎగదాటి మారిగా ఉండటం అంత కరెక్ట్ కాదు. ఓడిపోయినంత మాత్రాన వాళ్ళందరూ ఏదో పనికి మాట్లాడలేను కించిపరిచే విధంగా మాట్లాడటం కరెక్ట్ కాదు సార్. ఉన్నదేదో మీరు మర్యాద మాట్లాడలేదు, సభా గౌరవం ఏదో అందువల్ల సాంప్రదాయాలు పాటించండి తప్ప మనం ఇంకా చెప్పుకున్నవి చాలా ఉన్నాయి బయట. చాలా అకేషన్స్ ఉన్నాయి సార్ మనం మాట్లాడుకునే, బయట మైకుల్లో మాట్లాడుకోవచ్చు. ఇక్కడ ఎందుకు అధ్యక్ష, మీ ద్వారా సభకు మనవి చేస్తున్నాను. రాంబాబు గారు, నేను ఎవరిని అధ్యక్ష, నేను ఎవరిని అని కంక్లూడ్ చేస్తాను అధ్యక్ష. నేను ఎవరిని కించపరచాలనే ఉద్దేశం కానీ అగౌరవపరచాలని గౌరవ సభ్యుల్ని కానీ లేదు. కొన్ని మంచి మాటలు చెప్పాలనే ఉద్దేశంతో వారిలో ఉన్న లోపాలను కూడా వారికి చెప్ అదో ఇలా మధ్యలో మాట్లాడితే ఇంకేం చెప్తాను చెప్పండి అధ్యక్ష. అధ్యక్ష నేను వారిని ఎందుకు పరమానంద శిష్యులు అన్నానంటే, నారానంద శిష్యుల్లాగా నేను ఒక మాట చెబుతాను అధ్యక్ష.
వారు గన్నవరం ఎయిర్పోర్ట్ దగ్గర నుంచి బయలుదేరిన దగ్గర నుంచి అందరినీ పిలవటం, సుబ్బారావు గారు మా లీడర్కు అన్యాయం జరిగిపోయిందండి, వెంకటరావు గారు మా లీడర్ను అవమానించారండి, సుబ్బారావు గారు నిద్రపోయే వాళ్ళని లేకపోతే మా లీడర్కి అన్యాయం జరిగిందండి, మా చంద్రబాబు నాయుడు గారు అన్యాయం జరిగిందండి. అసలు అన్యాయం జరిగింది, అవమానం జరిగింది అక్కడ కాదు, మీరు చేయటం వల్ల, పరమానంద శిష్యుల వల్ల అంత అన్యాయం జరిగిందని అనుకుంటున్నారు. నేను అడుగుతాను అధ్యక్ష, ముఖ్యమంత్రి గారు లేదా మాజీ ముఖ్యమంత్రి గారు ఏమన్నా నిబంధనలకి అతీతుడుగా ఉంటారా అధ్యక్ష? నాకు అర్థం కాలేదు ఏం చెప్పాలి మీకు. ఒక్క విషయం ఆగండి అధ్యక్ష, నేను ఇల్లు కావట్లేదు, ఐఎమ్ నాట్ ఇల్లింగ్, ఐఎమ్ నాట్ ఇల్లింగ్, ఐ విల్ కంక్లూడ్ ఆగమనండి, తర్వాత వారిని మాట్లాడమనండి. అధ్యక్ష, వారు నిజంగా పరమానందయ్య శిష్యులు, నారాయణయ్య గారి శిష్యుల్లా కాకపోతే ఎస్, మా చంద్రబాబు నాయుడు గారు చాలా సింపుల్, వారు ఎవరు పోలీసులు ఆపినా సరే ఆగుతారు, చెక్ చేసుకుంటారు, ముందుకు వెళ్తారు. మా చంద్రబాబు నాయుడు గారికి ఏలుకు ఉంగరం లేదు, చేతికి వాచి లేదు, ఇలాంటి సింపుల్ విషయం గురించి చెప్పుకోవాలి తప్ప మా లీడర్ని ఆపారు, మా లీడర్ని చెక్ చేశారు, ఇదేమిటండి నాకు అర్థం కానటువంటి వ్యవహారం? దానికి ఎందుకంటే గంగరగోళ పడుతున్నారు అధ్యక్ష, మధ్యలో వాళ్ళు రాకపోతే అధ్యక్ష, ఒక్క విషయాన్ని మీ ద్వారా సభకు మనం చేస్తున్నాను అధ్యక్ష, మా గౌరవ సభానాయకుడు అధ్యక్ష, చరిత్రలో ఎక్కడ జరగనటువంటి ఒక విషయాన్ని చేశారు అధ్యక్ష, అది ఏమిటంటే బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలకు, మేము అనుకున్నాం అధ్యక్ష బీసీ మీటింగ్లో చెప్తే ఏదో ట్రస్ట్ బోర్డుల్లో, మార్కెట్ యార్డుల్లో, వాటిల్లో ఇస్తారులే అని అనుకున్నాం. అధ్యక్ష, నేను మనవి చేస్తున్నా మీ ద్వారా సభకి, ప్రపంచానికి తెలియజేస్తున్నాను అధ్యక్ష, మంత్రివర్గంలోనే 50% ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు ఇచ్చిన ఘనత ఏకైక ముఖ్యమంత్రి ఈ దేశంలోనే జగన్మోహన్ రెడ్డి గారు అనేటువంటి భావం నాకుంది అధ్యక్ష. ఇక్కడ ఇంకో విషయాన్ని కూడా చెప్తాను అధ్యక్ష, గర్వంగా చెప్తాను అధ్యక్ష, 50% ఇచ్చినటువంటి ఘనత అధ్యక్ష. ఇక్కడ ఒక నోటబుల్ పాయింట్ చెప్తాను అధ్యక్ష, ఆయన సొంత సామాజిక వర్గానికి 4-4 ఇచ్చారు అధ్యక్ష, చరిత్రలో ఎప్పుడూ జరగలేదు. నేను అడుగుతా ఉన్నా, మీరు ఇన్నిసార్లు ముఖ్యమంత్రిగా చేశారు, మీ సామాజిక వర్గానికి ఎన్ని ఇచ్చారో ఒక్కసారి తవ్వుకొని చూడమని మనం చేస్తున్నాం అధ్యక్ష. ఇంత గొప్ప చరిత్రను సృష్టించడానికి ముందుకు వస్తున్న యువకుడైనటువంటి మా సభానాయకుడిని ఆశీర్వదించడానికి పోవాలి కానీ ఏమిటి అన్ని ఎకిలిగా మేము మాట్లాడుతున్నారా, మీరు మాట్లాడుతున్నారా, ఎన్ని మాట్లాడారు మీరు ఎకిలిగా? ఆయన ప్రధాన ప్రతిపక్ష నాయకులుగా ఉన్నప్పుడు ఎన్ని రకాలుగా మీరు మాట్లాడారు, సభకు రాకోకుండా చేసేటటువంటి అగ్ని పనులు కూడా చేశారు అధ్యక్ష. ఇవన్నీ బాధ మా గుండెల్లో ఉన్నది. మేము ఆ రోజు శాసనసభలో లేకపోయినప్పటికీ కూడా మేము పత్రికల్లో చూశాం, టీవీలో చూశాం, ఆ బాధతో మాట్లాడడం లేదు. మేము ఒక సుపరిపాలన అందించాలనేటువంటి ఒకనొక దృక్పథంతో ఇవాళ మేము మాట్లాడుతున్నాం అధ్యక్ష. ఒక మంచి ఆలోచన, చంద్రబాబు నాయుడు గారు గొప్పవారు కాదనడానికి వీల్లేదు, వారు అనేక సార్లు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేశారు, 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశారు. మీ రికార్డు ఎవరు పగలగొట్టలేదని మీరు అనుకుంటున్నారు, పగలగొట్టడానికి సిద్ధంగా ఉన్నాడు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అని కూడా చెప్పదలుచుకున్నాను అధ్యక్ష. మీరు మారకపోతే, మీలో మార్పు రాకపోతే, మీలో సంస్కరించుకోకపోతే మీరు దెబ్బతింటారని సూచనప్రాయంగా మంచిగా మీకు చెప్తున్నా కూడా వినకోకుండా పాపం ఆయన అచ్చెన్నాయుడు గారు కూడా బయటకు వెళ్ళిపోతే ఎలా అధ్యక్ష? నాకు అర్థం కాలేదు, చంద్రబాబు నాయుడు గారు లేరు, అచ్చెన్నాయుడు గారు లేరు, ఇద్దరు నాయుడు గారు లేకపోతే మీకు అసలు ఏమి సభ మీద ఏం గౌరవం అంటే, మేము మంచి మాటలు చెప్తూ ఉన్నటువంటి సందర్భంలో కూడా మీరు వినలేకపోతున్నందుకు మాకు బాధగా ఉంది అధ్యక్ష. అధ్యక్ష, నేను ఒక మాట చెప్తాను అధ్యక్ష, పోలవరం, రాజధాని నిర్మాణం, ప్రత్యేక హోదా, ఏమండి అధ్యక్ష మీ ద్వారా నేను మనవి చేస్తున్నా, రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు పోలవరం గురించి ఏం మాట్లాడారు, రాజధాని గురించి ఏం మాట్లాడారు, ప్రత్యేక హోదా గురించి ఏం మాట్లాడారు? ప్రజలు గమనించడం లేదా? ఏదైనా ఒక్కటి కాకపోతే ఒక్కటి సంపూర్ణంగా పూర్తి చేసినటువంటి సందర్భం 5 సంవత్సరాల్లో మీరు చేశారా? ఒక్కటి కూడా చేయలేదే, అన్ని తీసుకొచ్చి మళ్ళా మానెత్తిని పెట్టి వెళ్ళిపోతున్నారే, మీకు కాస్త షై అని అనిపించట్లేదా అధ్యక్ష? మీ ద్వారా వారికి మనవి చేస్తున్నాం. ఇంకా మేమేదో వ్యంగ్యంగా మాట్లాడుతున్నామని మేము చెబుతున్నటువంటి సలహాలు వారికి నచ్చకపోవటము చాలా దురదృష్టకరమైనటువంటి అంశం అధ్యక్ష. నేను మనవి చేస్తున్నాను,